हेलो अंडी, वेलकम टू सुपर कुक। इवाल्टी वीडियो लो इंस्टेंट उप्पा मिक्स नी एला चेयालो तेलुसुकुंदाम। ई मिक्स नी ओक्कसारी तयार चेसि पेट्टुकुंटे एप्पुडु कावालंटे अप्पुडु दीनिलो जस्ट वेनील कलुपुकुंटे मनकु उप्मा रेडी अयिपोतुंदंडी। ఒక్కసారి ఉప్మా మిక్స్ని తయారు చేసుకుని బయట పెట్టుకుంటే 1 మంత్, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 2-3 మంత్స్ వరకు కూడా ఏమాత్రం పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా మనం హడావిడిగా ఉన్నప్పుడు ఇలాంటి ఉప్మా మిక్స్ తోటి సింపుల్గా ఉప్మా చేసుకోవడం చాలా ఈజీ కదా. అలాగే ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ఉప్మా మిక్స్ మనం తీసుకెళ్ళిపోతే అక్కడ మనం ఫుడ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఉండదు. మరి ఈ ఇన్స్టెంట్ ఉప్మా మిక్స్ని ఎలా చేయాలో చూసేద్దామా. దీని ప్రాసెస్లోకి వెళ్లే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలని చూసేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల నూనె వేసి వేడి చేసుకుందాం. నూనె వేడైన తర్వాత 2 స్పూన్ల పల్లీలను వేసి ఇవి కొద్దిగా వేగేంత వరకు ఫ్రై చేసుకుందాం. పల్లీలు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ముందుగానే ఫ్రై చేసుకుందాం. తర్వాత దీనిలోకి 2 స్పూన్ల శనగపప్పును కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇది కూడా కాస్త వేగిన తర్వాత 2 స్పూన్ల మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని ఈ తాలింపులన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకుందాం. తాలింపులన్నీ బాగా ఫ్రై అయిపోయి మంచి వాసన వస్తున్న టైంలో దీనిలో కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా వేసి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, తాలింపులన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీనిలోకి 2 కప్పుల బొంబాయి రవ్వను వేసుకుని ఈ రవ్వ కలర్ మారేంత వరకు దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. త్వరగా అయిపోవాలి కదా అని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకండి. ఇది మనం నిలవ ఉంచుకుంటున్నాం కాబట్టి ఇది లో ఫ్లేమ్లో ఫ్రై అవుతేనే ఇది బాగా ఫ్రై అవుతుందన్నమాట. అది కాక ఇది మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. రవ్వ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు నేను రుచికి సరిపడాగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులో మనం అన్నీ ఇప్పుడే వేసేసుకుంటామండి. దీన్ని వండుకునేటప్పుడు ఓన్లీ వాటర్ కలుపుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత రవ్వ మొత్తం కలర్ మారి ఎంత బాగా రెడీ అయిందో. దీన్ని ఒక 8 బాక్స్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంతో ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు చొప్పున ముందుగానే మరిగించి పెట్టుకోవాలి. తర్వాత ఆ మరిగించిన నీళ్ళని దీనిలో పోసుకుని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది కొద్దిసేపటికి ఆ వేడి నీళ్ళల్లో ఉడికిపోయి ఉప్మా రెడీ అయిపోతుందన్నమాట. ఇక్కడ నేను ఉప్మాని అసలు స్టవ్ మీద పెట్టలేదండి, స్టవ్ లేకుండానే చేస్తున్నాను. వేడి నీళ్లు మాత్రం ముందుగానే మరిగించి పెట్టుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఉప్మా బాగా ఉపయోగపడుతుందండి. బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ ఉప్మాని సింపుల్గా చేసి పెట్టేయచ్చు. ఏదైనా హోటల్లో కొద్దిగా వేడి నీళ్ళు తీసుకుని ఆ వేడి నీళ్ళని దీనిలో కలిపించేస్తే పిల్లలకి మంచి ఫుడ్ రెడీ అయిపోతుంది. ఇలా వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత ఉప్మాని ఒకసారి బాగా కలుపుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో అని ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒక్కసారి ఇప్పుడు చెక్ చేసుకుని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. చూడండి, మనం పోసిన నీళ్లు మొత్తం కూడా ఉప్మా రవ్వ పీల్ చేసుకుంది. ఇంకా మన ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇంతే అండి, ఇన్స్టెంట్ ఉప్మా మిక్స్ని ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా, అలాగే దాంతో ఉప్మా ఎలా చేయాలో కూడా తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.